మద్దతుగా లోకేష్ పిలుపునిచ్చిన కాంతితో క్రాంతి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. టీడీపీ అభిమానులు ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వాకిళ్లు బాల్కనీలు వీధుల్లోకి వచ్చి దీపాలు కొవ్వొత్తులు మొబైల్ టార్చులు టార్చ్ లైట్లతో వెలుగులు ప్రదర్శించి సామూహిక నిరసన తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయనకు మద్దతు తెలుపుతూ టీడీపీ పిలుపునిచ్చిన కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమం సక్సెస్ అయింది. చంద్రబాబు అభిమానులు ప్రజలు లైట్లు ఆపేసి దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ నిరసనలు చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ పలు జిల్లాలు బెంగళూరు చెన్నైలో దీపాలు వెలిగించి బాబుకు మద్దతు తెలిపారు. CM down down CM down down we want justice we want justice babu kosam memu saitham dillilo nirvahinchina karyakramamlo nara lokesh palgunnaru deepalu veliginchi nirasana teliparu dillilo lokesh tho paatu raghuram krishna raju paluru tdp netalu vaari kutumba sabhyulu ee nirasana karyakramamlo palgunnaru andhra pradesh jai democracy jai democracy ఏ ఎలిగేషన్ లేని వాళ్ళ మీద తన మీద ఉన్న ఎలిగేషన్లు అందరి మీద ఉండాలి. అందరినీ కూడా ఏ వన్గా పిలవాలి అనే ఒకే ఒక్క దుష్ట మనస్తత్వంతో ఈ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు గత వారం మరి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకున్నప్పటికీ అన్ని పార్టీలు ప్రజలందరూ స్వచ్ఛందంగా మరి ఆ గరిట సౌండ్ గంట మోగించడం విజిల్ బ్లోయింగు మరి విజిల్ బ్లోయింగ్ అంటే విజిల్ కూడా వేయడానికి వీల్లేదు శబ్ద కాలుష్యం అని చెప్పి ఎన్నో వందల కేసులు పెట్టారు. ఇప్పుడు మరి దానికి విరుగుడుగా మన ఇంట్లో మనం లైట్ ఆపి మన సొంత కొవ్వొత్తి మనం వెలిగిస్తే మరి దానికి వాళ్ళు ఏమి చేయలేరు. ఆ ఉద్దేశంతో ప్రజలందరూ మళ్ళీ పార్టీలకు అతీతంగా స్పెసిఫిక్గా చెప్తున్నా, ఇది ఒక తెలుగుదేశానికి సంబంధించింది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి నేను పాల్గొన్నా, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని చేసింది ఇది. రాజమండ్రిలో నారా భువనేశ్వరి దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. స్థానిక ప్రజలతో కలిసి భువనేశ్వరి చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద ఏపీ తెదేప అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. నిజాయితీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు చంద్రబాబు అని అన్నారు అచ్చెన్నాయుడు. అక్రమ కేసులో అరెస్ట్ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారని, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపాలన్నారు. 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేనటువంటి నాయకుడు, కనీసం అవినీతి మరకని అంటించాలని చెప్పి ప్రయత్నం చేసినా సరే క్లీన్గా 45 సంవత్సరాలు రాజకీయాన్ని నడిపినటువంటి ఒక పున్నమి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైనటువంటి కేసులో, సంబంధం లేనటువంటి కేసులో, కనీస ఆధారాలు లేనటువంటి కేసులో పిచ్చి జగన్ అరెస్టు చేసి రాజమండ్రి కారాగారంలో పెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నేటికి 29 రోజులైంది. పున్నమి చంద్రుణ్ణి జైలు నుంచి బయటకు రావాలి, మళ్ళీ ఈ రాష్ట్రానికి వెలుగు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అటు అనంతపురంలో టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కాగడాలు పట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు కాగడాలను లేదా ఏదో ఒక రూపంలో వెలుతురును విరజిమ్మి ఈ చీకటి పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్రవ్యాప్తమే కాకుండా దేశ విదేశాల్లో
తెలుగు వాళ్ళందరూ కూడా లక్షల సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు విశాఖలో టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పత్రానికి తనే ఒక మరణ శాస్త్రం రాసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనే కార్యక్రమం ద్వారా, దీన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. రేపు ఇది చరిత్ర చూడబోయే ఒక నగ్న సత్యం. రేపు జరిగే ఎన్నికల్లో దీనికి భారీ మూల్యం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించుకుపోతా ఉన్నారు. ప్రజల ఆశీస్సులతోటి అత్యధిక మెజార్టీతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన కాంబినేషన్ లో ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. చేతిలో కొవ్వొత్తులు ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అటు కర్నూలు జిల్లాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఐఆమ్ విత్ సిబిఎన్, బాబుతో మేము అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సైకో పోవాలి సైకిల్ రావాలంటూ విజయనగరం జిల్లాలో కాంతితో క్రాంతి కార్యక్రమం చేపట్టారు. ఏ తప్పు చేయని తమ నేతను అక్రమంగా జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ అభిమానులు నిరసన తెలిపారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వీధుల్లోకొచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చులు, టార్చ్ లైట్లతో వెలుగులు ప్రదర్శించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు.